టీడీపీ ఎప్పుడూ రాజకీయం చేయదు, ఇటువంటి రాజకీయాలు అసలు చేయదు. రాధా వ్యక్తిత్వం కూడా అటువంటి వ్యక్తిత్వం కాదు, మనం అందరం చూస్తున్నాం. అటువంటి వంగవీటి రాధా అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తితో ఏ రకంగా తను ఎమ్మెల్యేగా చేశాడో, మాజీ ఎమ్మెల్యేగా తన విలువలతో కూడి ఒక సింపుల్ లైఫ్ అనమాట. ఎంతో హంబుల్గా ఒక చాలా సాదా సీదా ఒక అతనుకున్న లెగసీకి కానీ, వంగవీటి లెగసీకి కానీ, అతనికి ఉన్నటువంటి కుటుంబ నేపథ్యానికి కానీ, ఇవాళ రాజకీయంగా అతను ఏ పార్టీ అయినా ఏది కోరుకున్నా చేస్తుంది. అటువంటిది కూడా ఎప్పుడు సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తూ, ఎప్పుడూ వాళ్ళ పెదనాన్న వాళ్ళ నాన్న ఏ రకంగా అయితే పేదల కోసం నిలబడ్డారో ఆ రకంగా నిలబడాలని ఒక ఆశయంతో అతను ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. పదవులు ఆశించే వ్యక్తి కాదు, పదవులు ఆశించే వ్యక్తి అయితే నేను చెప్పాను ఏ పార్టీ అయినా అతను పదవిస్తుంది. సో ఇటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలో ఇవాళ ఆత్మరక్షణ కోసం మాట్లాడుతున్నారు వైకాపా నాయకులు. ముందు మన ముందున్న కర్తవ్యం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రైమరీ బాధ్యత. అది అంటే ఈరోజు ఉన్నటువంటి వంగవీటి రాధా ఇటువంటి వ్యక్తి, ఇంత మంచి వ్యక్తిని, రాజకీయాల్లో విలువలు కలిగినటువంటి వ్యక్తిని మనం చూడాలి ఈ మధ్యకాలంలో. అవసరమైతే తను నష్టపోతాడు కానీ వేరే వాళ్ళని రాజకీయంగా నష్టపెడతాం కానీ ఇంకో రకంగా కానీ ఇంకో రకంగా కానీ చేసేటువంటి వ్యక్తి కాదు. నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాను తను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా. అటువంటి వ్యక్తి కాదు, అటువంటి పరిస్థితులను క్రియేట్ చేసేటువంటి వ్యక్తి కూడా కాదు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం, నిన్న 5 ఏళ్ళు మరి తెలుగుదేశం పార్టీలో ఉండి ఇవాళ అధికారం రాగానే ఆ రోజు అధికార పార్టీలో ఉన్నాడు, ఈరోజు అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు ఇవాళ కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ధ్వంసం చేశారు. ఆ తర్వాత వచ్చి వంగవీటి రాధా గారింటి మీద ఎక్కి నిర్వహించాడు. నేను డీజీపీ గారిని అయినా సరే, విజయవాడ సిపి అయినా సరే ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు విజయవాడని ప్రశాంతంగా ఉంచాలి. ఉంచాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది, ఏ పార్టీ ఉన్నా సరే అధికారంలో. ఆ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా సరే ఇప్పుడైనా సరే పోలీసు వారు ముఖ్యంగా ఇటువంటి వాటిని అరికట్టవలసినటువంటి బాధ్యత ఉంది. ఏదైతే వంగవీటి రాధా గారు చెప్పారో రెక్కి నిర్వహించారని చెప్పి దాని మీద తక్షణం అవసరమైతే సిబిఐ అని పేరు వేయండి. నేను కూడా కేంద్రానికి లేఖ రాస్తా ఎంపీ విజయవాడక, ఎందుకంటే పాత రోజుల్లో ఉన్న పరిస్థితులు మళ్ళీ విజయవాడ కానీ ఈ రాష్ట్రంలో కానీ తలెత్తితే ఈ రాష్ట్రం ఆల్రెడీ ఈ గత 2.5 ఏళ్ళ నుంచి దారుణంగా తయారైంది. రౌడీ రాజ్యాలు, రౌడీ మూకలు రాజ్యాలు వెళ్తున్నాయి, గోండాలు రాజ్యాలు వెళ్తున్నారు, మళ్ళీ ఫ్యాక్షనిజం వెనక్కి వచ్చింది, 3 లక్షల కోట్ల అప్పులు పాలైపోయింది రాష్ట్రం, ప్రజలు అల్లకల్లోలంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అనవసరమైనటువంటి మళ్ళీ పాత రోజులు తీసుకొస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ని అయినా సరే అటు ముఖ్యమంత్రి అని నేను హెచ్చరిస్తా ఉన్నా, దీని మీద వెంటనే చర్య తీసుకుని అట్లాగే వెంటనే ఇటువంటి జరగకుండా అరికట్టాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీని అట్లాగే విజయవాడ సిపిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దీన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో తెలుగుదేశం పార్టీ, అవసరమైతే పార్లమెంట్లో కానీ, అవసరమైతే కేంద్ర హోంమినిస్టర్ కూడా నేను లేఖ రాస్తాను. దాని మీద వెంటనే విచారించి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి జరగకుండా వెంటనే ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పోలీస్ శాఖ మీద కూడా ఉంది. అంటే మంత్రి వెల్లంపల్లి నిన్న మాట్లాడుతూ అసలు రాదా